गुड इवनिंग टू ऑल ऑफ यू निजं చెప్పాలంటే ఇదంతా ఒక కలలా ఉండండి ఫ్రమ్ ద పాస్ట్ 1 మంత్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఆర్ ద బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్ ఐ ప్రామిస్ యు ఎవ్రీ డే ఆర్ యు నో ఫ్రీక్వెంట్లీ ప్రెస్ యు నో పేపర్ లో పడడం టీవీ లో కనిపించడం ఇలా వచ్చి మాట్లాడే అవకాశం దొరకడం ఇస్ ఆర్ రియల్లీ రియల్లీ వెరీ ఎక్సైటింగ్ దీనికోసం సివిల్ సర్వీస్ కొట్టాలండి నాకు బహుశా ఇవి అంటే రోజు కళ్ళు వస్తుంటాయండి ఇలా మాట్లాడిన రోజు నన్ను ఇద్దరులో ఐ విల్ గెట్ దిస్ మెమరీస్ అండ్ ఇంకొకటి ఈ ఈ టైంలో నాకు ఒకటి గుర్తొచ్చేది ఏంటి అంటే జేడి లక్ష్మీనారాయణ సార్ మాటలు జాయింట్ డైరెక్టర్ చేశారు కదా మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆయన స్పీచ్లకు వెళ్ళేవాడిని బాగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఫాలో అయ్యి అని చెప్పేవాడిని వినేవాడిని ఆయన ఏం చెప్పేవారంటే లైఫ్లో మీరేదైనా సాధించారు అంటే అది మూడు విషయాలు మీకు జరిగినప్పుడు అని చెప్పేవాళ్ళు ఒకటి మీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు అందరూ వచ్చి భలే కొడుకుని అన్నారు సార్ భలే కూతురుని అన్నారు సార్ ఇది ఒకటి రెండు మీరు చదివిన స్కూల్లో కానీ కాలేజీలో కానీ మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవడం రెండు అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఆటోగ్రాఫ్ తీసుకునే స్టేజ్ దగ్గర నుంచి ఆటోగ్రాఫ్ ఇచ్చే స్టేజ్కి ఎదగడం సివిల్ సర్వీసెస్ దయ వల్ల నాకు మొదటి రెండు పూర్తయ్యాయండి మూడోది ఇంకా ఆటోగ్రాఫ్ మీలో ఎవరన్నా అడిగితే ఇవ్వకుండా ఉండను ఖచ్చితంగా ఇస్తాను కానీ నాకు తెలిసి దానికి ఇంకొంచెం టైం ఉందండి ఎందుకంటే నేను లైఫ్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఐ జస్ట్ కన్సిడర్ దిస్ యాజ్ ద బిగినింగ్ ఆఫ్ ద సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ మై లైఫ్ నేను నిజంగా గొప్పవాడిని ఎప్పుడైతానంటే నా మీద ఏ బాధ్యతలు అయితే ఏ రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేసి గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చిందో అది నెరవేర్చిన రోజు ప్రజలకి ఉపయోగపడిన రోజు ఇక నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్కి వస్తాయండి నాది ఒక వేరియడ్ ప్రొఫైల్ అండి ఫస్ట్ ఎంపీసీ తర్వాత బీటెక్ బయోటెక్నాలజీ తర్వాత ఎంబీఏ మళ్ళీ 2 సంవత్సరాలు జాబ్ మళ్ళీ సివిల్ సర్వీసెస్ సో ఈ విషయం నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే లైఫ్లో మీరు ఎప్పుడు ఎక్కడ ఏం చదివినా ఏం చేస్తున్నా యూ ఆల్వేస్ హ్యావ్ ఎ ఛాన్స్ డోంట్ ఫోర్గెట్ ఇట్ యూ విల్ బికమ్ గ్రేట్ డెఫినెట్లీ మీరు ఎప్పుడు అరే ఇది చేసారు ఇది చేస్తుంటే బాగుంది నో నో ప్లీజ్ డోంట్ రిపెంట్ యూ ఆల్వేస్ హ్యావ్ ఎ ఛాన్స్ ద డోర్స్ ఆర్ ఓపెన్ సో ప్లీజ్ డోంట్ రిపెంట్ ఫర్ ఎనీథింగ్ నా ఎక్స్పీరియన్స్ అండి పాతికేళ్ళకి మంచి ఉద్యోగం వదిలేసి ఇంటికి వచ్చి మా నాన్నగారు అమ్మగారు కూర్చున్నారు ఇక్కడ మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్న నేను జాబ్ వదిలేస్తున్నా 2 ఏళ్ళు నన్ను భరించగలవా పోషించగలవా అని అడిగానండి వెంటనే ఇంకో ఆలోచన లేకుండా గో అహెడ్ అన్నానండి అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హియర్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 50కి 100కి ఇంట్లో అడగాలంటే ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది కానీ దాని తర్వాత వచ్చే సక్సెస్ అవన్నీ మర్చిపోయేలా చేస్తుందండి ప్రిపరేషన్లో పడ్డ కష్టాలు ఏవైనా అండి ఎనీ టైప్ ఆఫ్ హార్డ్ వర్క్ హార్డ్షిప్స్ యూ విల్ ఫోర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ లాస్ట్లో ఒక మాట చెప్తానండి ఒక చిన్న మోటివేషన్ స్టోరీ ఒక 1/2 మినిట్లో కంప్లీట్ చేస్తాను ఒక సెయింట్ ఉంటాడు అతనికి ఫ్యూ డిసైపుల్స్ ఉంటారు ఆస్ట్రోనమీ నేర్పుతుంటాడు వాళ్ళందరికీ సో ఆయన అంటారు లైఫ్లో ఏదన్నా సాధించాలి అంటే ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి అని చెప్పి చెప్తారు అంటే ఒక క్యూరియస్ స్టూడెంట్ నాలాగా మనలాగా వెళ్ళి గురుగారు బర్నింగ్ డిజైర్ అంటున్నారు అంటే ఏంటి నాకు అర్థం కాలేదు ఆయన అంటారు నువ్వు క్లాస్ అయిపోయిన తర్వాత సాయంత్రం నాతో రా ఇవాళ నేర్పిస్తాను నీకు అని చెప్పి నది దగ్గర తీసుకెళ్తారు స్నానం చేయడానికి వెళ్ళిన తర్వాత గురువుగారు ఒక 2 టిప్స్ కొడతారు స్టూడెంట్స్ కూడా 2 టిప్స్ కొట్టిన తర్వాత 3వ టిప్ స్టూడెంట్ మునిగినప్పుడు గురువుగారు గట్టిగా తలపట్టేసుకుంటారు స్టూడెంట్ పైకి లేవనీయకుండా చాలా గట్టిగా స్టూడెంట్ సరే గురుగారు ఏదో ఆట ఆడుతున్నారు అనుకుని ఫస్ట్ లేవడానికి ట్రై చేయడు కానీ ఊపిరాడు కదా కూర్చోపోయిన తర్వాత చాలా గట్టి ప్రయత్నం చేస్తాడు అయినా కుదరదు గురువుగారు ఇంకా గట్టిగా పట్టుకుంటారు లాస్ట్కి జయించి పైకి వస్తాడు కోపంగా గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు మీరు అసలు ఎందుకు నన్ను అలా పట్టుకున్నారు అంటే గురువుగారు ఒక క్వశ్చన్ అడుగుతారు నువ్వు నాకంటే బలవంతుడు అని ఫస్ట్ క్వశ్చన్ లేదు గురుగారు మీరు ఏజ్లో పెద్దవాళ్ళు నాకంటే బలంగా ఉన్నారు మీరే బలవంతుడు మరి ఎలా పైకి వచ్చావు అది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కదా సో దిస్ ఈజ్
ద బర్నింగ్ డిజైర్ మై సన్ అని చెప్తారండి. మీలో గనక ఈ డిజైర్, నాకైతే ఈ ప్రోవర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. అంటే దీనివల్లే నేను సివిల్స్ రాశానని చెప్పను, బట్ స్టిల్ అంటే అంతలా ఉంటుందా అని అనిపించింది నాకు. మీలో కనుక ఇలాంటి డిజైర్ పుడితే నోబడీ కెన్ స్టాప్ యూ, యూఆర్ ఆల్ గోయింగ్ టు అచీవ్ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. యూ పీపుల్ రాక్, కీప్ రాకింగ్. జై హింద్.